हैदराबाद में कल गांधी भवन में कांग्रेस अध्यक्ष सोनिया गांधी के जन्मदिन के मौके पर तेलंगाना कांग्रेस पार्टी की ओर से एक कार्यक्रम का आयोजन किया गया था। इस अवसर पर एक रैली का भी आयोजन किया गया था। इस दौरान आपको बता दें कि कांग्रेस के कई बड़े नेता भी उपस्थित हुए थे। सभा में प्रदेश कांग्रेस समिति के अध्यक्ष उत्तम कुमार रेड्डी, रेवंत रेड्डी, विक्रम भट्ट सहित अन्य कई नेता उपस्थित थे। इस मौके पर रेवंत रेड्डी ने जनता को संबोधित करते हुए तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव और केटी रामा राव पर जमकर निशाना साधा। आइए देखते हैं उन्होंने क्या कुछ कहा। కేటీఆర్ కుటుంబం గురించి ఒక మాట చెప్పాలి. కేటీఆర్ సతీమణి గారి పేరు శైలిమ. నాకు మా సీతక్కతో కేటీఆర్ గారు సతీమణి శైలిమ కూడా గంతే. ఇలాంటి వేదికల మీద కుటుంబ సభ్యుల పేర్లు తీసుకోవడం కొన్ని సందర్భాలలో సమంజసం కాదని, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన సాగిస్తున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పక తప్పదు, అడగక తప్పదు. ఇలా కల్వకుంట్ల తారక రామారావు గారికి పిల్లనిచ్చిన మామ పేరు పాతాల హరినాగరావు. ఉద్యోగం చేసిండు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎస్టీ రిజర్వేషన్లు 12% చేస్తా ఉన్న నువ్వు, పండాలను కూడాలని గ్రామ పంచాయతీ చేస్తా ఉన్న నువ్వు, నీకు పిల్లనిచ్చిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వం ఉద్యోగం, ఈరోజు ఫారెస్ట్ రేంజర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఇంకా కూడా ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ శైలిమ నాయక, శైలిమ ఆదివాస, శైలిమ గోండ, శైలిమ లంబాడి సోదర, నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు గారి మీద ఉన్నది. ఈ వేదిక మీద నుంచి ఫిర్యాదు చేస్తున్నా. నేను బియ్యంకుడు పాకాల హరినాథరావు షెడ్యూల్ ట్రైబ్స్ సర్టిఫికెట్ మీద గిరిజన బిడ్డలకు చెల్లాల్సిన రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వం ఉద్యోగం 35 సంవత్సరాలు నిర్వహించి గత 10 సంవత్సరాల నుంచి కూడా 40,000 నుంచి 50,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ రాజీవ్ గాంధీ గారు, ఇవాళ నువ్వు ఐటీ కంపెనీల ముందర పోయి సెల్ఫీ దిగుతున్నావు కదా, నీ అయ్యో సెల్ఫ్ డబ్బాలు పెట్టుకుంటూ నువ్వు సెల్ఫీ దిగుతున్నావు కదా, వాటి అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే కాదు పార్టీనే మిత్రుల, ఎందుకంటే కేటీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి ఒక మాట చెప్పాలి. కేటీఆర్ సతీమణి గారి పేరు శైలిమ. నాకు మా సీతక్కతో కేటీఆర్ గారు సతీమణి శైలిమ కూడా గంతే. ఇలాంటి వేదికల మీద కుటుంబ సభ్యుల పేర్లు తీసుకోవడం కొన్ని సందర్భాలలో సమంజసం కాదని, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన సాగిస్తున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పక తప్పదు, అడగక తప్పదు. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు గారికి పిల్లనిచ్చిన మామ పేరు పాతాల హరినాగరావు. ఉద్యోగం చేసిండు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎస్టీ రిజర్వేషన్లు 12% చేస్తా ఉన్న నువ్వు, పండాలను కూడాలని గ్రామ పంచాయతీ చేస్తా ఉన్న నువ్వు, నీకు పిల్లనిచ్చిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వం ఉద్యోగం, ఈరోజు ఫారెస్ట్ రేంజర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఇంకా కూడా ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ శైలిమ నాయక, శైలిమ ఆదివాస, శైలిమ గోండ, శైలిమ లంబాడి సోదర, నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు గారి మీద ఉన్నది. ఈ వేదిక మీద నుంచి ఫిర్యాదు చేస్తున్నా. నేను బియ్యంకుడు పాకాల హరినాథరావు షెడ్యూల్ ట్రైబ్స్ సర్టిఫికెట్ మీద గిరిజన బిడ్డలకు చెల్లాల్సిన రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వం ఉద్యోగం 35 సంవత్సరాలు నిర్వహించి గత 10 సంవత్సరాల నుంచి కూడా 40,000 నుంచి 50,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ కేవలం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి భిక్ష అనేటువంటి విషయాన్ని మీరు అంతేకాకుండా మనం
हैदराबाद से हमारे संवाददाता सैयद हामिद की रिपोर्ट।